ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సక్రమంగా ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని చీరాల మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి అన్నారు. వార్డు వాలంటీర్ల విధి విధానాలపై ఆంధ్రరత్న మున్సిపల్ ఉన్నత పాఠశాలలో శిక్షణ నిర్వహించారు. వాలంటీర్లు ప్రజలతో ఏ విధంగా మమేకం అవ్వాలో మిషన్లను వివరించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్నటువంటి నవరత్నాలు కార్యక్రమాన్ని సక్రమంగా అమలు జరపడం కోసం మన రాష్ట్రంలో వార్డు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వార్డు వాలంటీర్ వ్యవస్థ కూడా 15వ తేదీన మన ముఖ్యమంత్రి గారు విజయవాడలో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. అలాగే చీరాల మున్సిపాలిటీ పరిధిలో వచ్చేసరికి మనకు 525 మంది వాలంటీర్లకు 504 మందిని ఇప్పటికి సెలెక్ట్ చేశాము. వీరికి ఫస్ట్ టైం ట్రైనింగ్ ఆల్రెడీ 15 రోజుల క్రితము 2 రోజులుగా మన యొక్క ప్రభుత్వ వ్యవస్థ ఎలా ఉంటుంది, రాజ్యాంగం అంటే ఏంటి, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, జుడిషియరీ, అలాగే ప్రభుత్వ స్కీమ్స్, వీటన్నిటి మీద ఒక అవగాహన కార్యక్రమాలు 2 రోజులు నిర్వహించాము. అలాగే ఈరోజు కూడా వీళ్ళందరికీ ఒక్కొక్కరికి మనము ఒక్కొక్క వార్డు వాలంటీర్కు 50 ఇళ్ళ చొప్పున మ్యాపింగ్ చేయడం జరిగింది. ఈ మ్యాపింగ్ చేసిన ఇళ్ళన్నింటికి వీళ్ళు వెళ్ళి వాళ్ళు పరిచయ కార్యక్రమం చేసుకొని వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్, వాళ్ళ హౌస్ హోల్డర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు, రేషన్ కార్డ్స్, అలాగే వాళ్ళ పెన్షన్ ఎలిజిబిలిటీ ఉందా, వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నట్లయితే ఎంతమంది తీసుకున్నారో, ఏ రకమైన పెన్షన్, అలాగే వాళ్ళ హౌస్లో ఉన్నాయా లేవా, ఇలా అన్నీ కూడా వాళ్ళ దగ్గర డేటా సేకరించాల్సిందిగా ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళ ఇంటికి వెళ్ళిన పరిచయం ఏర్పాటు చేసుకుని పరిచయ కార్యక్రమం అయిపోయిన తర్వాత సమాచారాన్ని ఏ విధంగా తీసుకురావాలి, ఏ ప్రొఫార్మాలో ఎలా తీసుకుని రావాలి, ఎన్ని విషయాల గురించి నిన్న ఒంగోలులో మాస్టర్ ట్రైనర్స్కు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మన చీరాల పురపాలక సంఘం నుంచి 10 మంది మాస్టర్ ట్రైనర్స్ వెళ్ళి నేర్చుకుని రావడం జరిగింది. వాళ్ళందరూ ఈరోజు మన పేరాల్లో ఉన్నటువంటి ఏఆర్ఎం హైస్కూల్లో ఈ 500 మంది వార్డు వాలంటీర్స్కి ఈరోజు శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అది ఉదయం సాయంత్రం వరకు జరుగుతుంది, అందువల్ల ఈవినింగ్ సెషన్ వరకు ఉంది కాబట్టి భోజనం. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198, మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.